प्रेम गल तंडी परशुद्रवैन देवा येसु क्रीस्तु प्रभुवारि श्रेष्ठमैन नामंलो हृदयपूर्वकंगा मी कृतज्ञतास्तु लेलिंचुकुंटु मी सन्निधिकि वस्तुन्नां प्रभुवा मम्मल्नि प्रेमिंचि मरोक नूतन दिनंलो मीरु प्रवेशिंपु चेसिनंदुकु मिम्मल्नि स्तुतिस्तुन्नामु देवा मरि ఈ యొక్క పునరుద్ధాన దినమున దేవా మరి కష్టమైనటువంటి పరిస్థితులు దేవా మరి కరోనా విజృంభిస్తున్నటువంటి దినాలు దేవా ప్రభు చూపించుము విశ్వాసముతో యేసు క్రీస్తు ప్రభువారి అమూల్యమైన రక్తధారల కిందకు మా హృదయాలను ఈ స్థలానికి తెచ్చుకుంటున్నాం ప్రభా ప్రతిదిన కల్ముషం నుండి దూరపరచుని తండ్రి ఎవరు రావటం మీ చిత్తమో వారిని మీ ఇంటికి తీసుకొని రండి ప్రభా దేవా మరి కనిపించి కనపడిన చీకటి శక్తుల క్రియలను యేసు క్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామంలోని శత్రుకార్యములన్నింటినీ లయపరచండి ప్రభా మీ కృపాహస్తాలకై అప్పగించుకుంటూ మీ ఆలోచన చొప్పున నడిపించమని ఈ కోరికను మీరే నిర్వహించుము దేవా మమ్మల్ని మీరే పరిపాలించుము మేము మీ ప్రజలము ఇది మీ ఇల్లు మీ చిత్తానుసారం నడిపించమని యేసు క్రీస్తు ప్రభువారి నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ పెద్దపాడు పుస్తకంలో ఒక పాట పాడుకుందాం పెద్దపాడు పుస్తకంలో 207 178 207 178 రక్షకుడ యేసు ప్రభు స్తోత్రము దేవా అని పాట పాడుతున్నాం రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ స్తుతిల దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ స్తుతిల దేవా రక్షకుడా Yeah.
ప్రేమ గల తండ్రి, ఇంతవరకు సహాయం చేసినందుకే మేము స్తుతిస్తున్నాము. మీ నుండి, మీ ప్రేమ నుండి ఏది కూడా ఎంత మాత్రం మమ్మల్ని వేరు చేయలేదు. దేవా, మీరు మీ ప్రాణాన్ని మా కొరకు ధారపోసి మీ ప్రేమను వెల్లడిపరుస్తూ వచ్చారు. మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మేము మిమ్మల్ని ఆరాధించట కొరకై మీ సింహాసనం నుండి మీరే మాట్లాడున్నాయన. ఆయన వీడియో అప్లోడ్ చేశాక మరి వారి వారి గృహాల్లో వినేవారైనా మీరు మా మధ్య ఉన్నారని భయభక్తులతో శ్రద్ధతో నాయన మీ సన్నిధిలో వాక్యాన్ని విని ఆరాధించడానికి కృపు చూపించము. మీ దాసుని ఖాళీ చేయము. మీ రక్తదారుల్లో కడుగు. యేసు ప్రభు వారి నామంలో స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసినటువంటి పత్రిక
లేకపోతే మత్తయి సువార్త, మత్తయి సువార్తలో మనం ఒక మాట చూస్తున్నాము. మత్తయి సువార్త 4:16. మత్తయి సువార్త 4:16. నజరేతు విడిచి జెబులూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందల కపెర్నహూమునకు వచ్చి పాపముండెను. జెబులూను దేశమును నఫ్తాలి దేశమును యొర్దానుకు ఆవలన సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయు చీకట్లో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిది. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినది నెరవేరినట్లు లాగు జరిగెను. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రజలు వాళ్ళు ఏ ప్రదేశంలో వారు ఎక్కడ కూర్చొని ఉన్నారండి, మనం చదువుకున్న భాగంలో ప్రజలు ఏ ప్రదేశంలో కూర్చున్నారు, ఎక్కడ కూర్చున్నారు అని మనం చూసినట్లయితే ఏ ప్రదేశంలో కూర్చున్నారు ఎక్కడ అంటే మరణ ప్రదేశంలో, మరణ ఛాయలో. అంటే వాళ్ళ మాటలో చెప్పాలంటే మరణం ఉన్న ప్లేస్లో కూర్చున్నాను. ఇప్పుడు మనం ఎక్కడ కూర్చున్నాము, దేవుని యొక్క మందిరంలో కూర్చున్నాము. ప్రజలు ఎక్కడ కూర్చున్నారంటే మరణ ప్రదేశము, అంటే మరణం ఉన్న స్థలములో, మరణ ఛాయలో కూర్చున్నారు. అసలు మరణం అంటే ఏంది అనే ప్రశ్న మనం వేసుకోవాలి. ఈ భూమి మీద నాస్తికుడైనా కూడా, అంటే దేవుడు లేడు అని ఖచ్చితంగా నమ్మి వాదించేటటువంటి వ్యక్తి అయినా దేనికి భయపడతాడంటే మరణానికి భయపడతాడు. ఈ భూమి మీద ఒక నరహంతకుడైనా ఇంకా ఎవరైనా కూడా మరణానికి భయపడతారు. ఇప్పుడు ఒక నక్సలైట్ అయినా లేకపోతే ఒక ఉగ్రవాది అయినా సరే, ఉగ్రవాది తనను తాను పేల్చుకునేటప్పుడు కూడా ఎక్కడో లోన భయం, లోన భయం. అందుకోసమనే ఆత్మహత్య చేసుకునే వాళ్ళైనా కూడా ఆ యొక్క ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలో ఉంటారు, కానీ ఆ మరణ గడియ వచ్చేవారికి భయపడతా ఉంటారు. అంటే అసలు మరణం అంటే ఏ మనిషికైనా భయం, డాక్టర్ గారికైనా ధనవంతుడికైనా అధికారికైనా కూడా మరణం అంటే భయం. అసలు మరణం అంటే ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, మరణము ఒక వ్యక్తిని ఒక ప్రదేశం నుండి వేరే ప్రదేశానికి తీసుకెళ్ళిద్ది అనమాట. అంటే ఏమి తీసుకెళ్ళింది, శరీరాన్ని తీసుకెళ్ళదు, మనిషిలో ఉన్న ఆత్మను ప్రాణమును. అందుకనే చచ్చిపోయాడు, ఇంకేమన్నాడయ్యా ప్రాణం పోయింది అన్నారు. అంటే ప్రాణాన్ని ఆత్మను ఈ దేహంలో నుండి ఈ భూమి మీద నుండి మరి ఒక ప్రదేశానికి తీసుకెళ్లేదాన్నే మరణం. అంటే మన ఆత్మకు ప్రాణమునకు వాహనం ఏమిటంటే మరణం. ఆ మరణం అనే వాహనం మీద కొంతమంది వేరే ప్రదేశానికి, అంటే కొంతమంది పాతాళానికి వెళ్తారు, కొంతమంది పరదేశికి వెళ్తారు. అంటే మరణం అంటే ఇదే. మనలను ఇప్పుడు మనం ఖమ్మంలో ట్రైన్ ఎక్కాం, అది మనం విజయవాడ తీసుకెళ్ళేది ట్రైన్. మనలను దాంట్లో కూర్చుంటే ఇక్కడ ఎక్కుతామో అక్కడ తీసుకెళ్ళేది. అట్లాగే మరణం కూడా ఏంటంటే మన ప్రాణమును ఆత్మను ఈ దేహంలో నుండి, ఈ భూమి మీద నుండి, ఈ ప్రదేశంలో నుండి, లేకపోతే కుటుంబంలో నుండి, సమాజంలో నుండి, లేకపోతే స్నేహితుల మధ్య నుండి, ఆస్తులలో నుండి, అధికారం నుండి, అన్నిట్లో నుండి ఈ మరణం తీసుకెళ్ళి వేరే ప్రదేశంలోనికి చేర్చుదాన్ని. అందుకనే కొంతమందికి ఏంటంటే ఇదన్నా తెలిసి ఉంటుంది, ఓహో నేను మరణం ద్వారా పాతాళానికి వెళ్తున్నాను, లేకపోతే మరణం ద్వారా నేను పరదేశికి వెళ్తున్నాను అన్న గ్రహింపు ఉంటుంది. ఈ రెండు లేని వాళ్ళకైనా కూడా
परदेश व्यक्ति एला उंटाडंटे चाला धैर्यंगा उंटाडु नेनु ई वारंलो ఇద్దరిని గమనించానన్నమాట ఇద్దరు కూడా దైవ సేవకులు ఒక అతను చనిపోతా సువార్త చెప్పి చనిపోయాడు ఒక అతనేమో తన పిల్లలతో మాట్లాడుతా నిన్ను మొన్న మహిమలో గెలవబడ్డా అంటే వాళ్ళకి మరణం అంటే భయం లేదు ఎందుకు ఓహో ఈ మరణం అనే వాహనము నన్ను పరదేశపు తీసుకెళ్ళేది భయం లేదు కొంతమందికి మరణం అంటే భయం ఎవరికంటే రెండు రకాల ప్రజలకు భయం ఒకటి నేను చనిపోతే ఈ మరణం ద్వారా నేను పాతాళానికి వెళ్తాను అని తెలిసిన వాళ్ళకి భయం అందుకోసమనే సాధువులు సన్యాసులు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మా పాతాళం నుండి తప్పించుకోవాలని హిమాలయ పర్వతాలకు వెళ్ళి అక్కడ తపస్సు చేస్తుంటారు మన వారంలో కూడా ఒక గొప్ప ధనవంతుడు ఆయన సన్యాసం తీసుకున్నారు అంటే ఇది అంత ఈ డబ్బు ఈ అధికారము ఈ ఉన్నతమైన ఉద్యోగం ఇవన్నీ వేస్ట్ అని సన్యాసం తీసుకున్నారు అంటే ఏ విధము చేతనైను ఆ పాతాళం తప్పించుకొని పరదేశికి వెళ్ళాలి ఇప్పుడు నాస్తికులకు కూడా భయం ఎందుకు వాళ్ళు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాం ఆ ప్రశ్న వెంటాడుతుంది మరణం అనేది సమీపిస్తున్నప్పుడు మరణం దగ్గరికి వస్తున్నప్పుడు ఇక కొన్ని సెకండ్లు కొన్ని నిమిషాలు చనిపోతా ఉన్నప్పుడు వాళ్ళకి భయం ఒరుగు పట్టిద్దాం కాబట్టి అయితే ఈ మరణము మనలను పాతాళానికి తీసుకెళ్ళకుండా ఎవరు ఆపగలరు అంటే ఈ మరణాన్ని ఎవరు ఎదుర్కోగలరు ఈ మరణాన్ని ఎవరు చేయించగలరంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఆ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 54వ వచనంలో మధ్య భాగం నుండి చూస్తే విజయమందు మరణము మృంగివేయబడెను అని రాయబడిన వాక్యము నెరవేరును ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముల్లెక్కడ మరణపు ముందు పాపము పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే విజయమందు మరణము మృంగివేయబడింది అంటే ఎవరు ఆ మరణాన్ని జయించింది ఎవరు ఆ మరణాన్ని మృంగివేసిందంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శుక్రవారం రోజు మధ్యాహ్నం 3 గంటలప్పుడు చనిపోయినప్పుడు ఇప్పుడు ఆ మరణము యేసుక్రీస్తు ప్రభు వారికి పాతాళానికన్నా తీసుకెళ్ళాలి లేదా పాతాళానికే తీసుకెళ్ళాలి ఖచ్చితంగా అయితే ఆ యొక్క శుక్రవారం 3 గంటల తర్వాత అసలు యుద్ధం స్టార్ట్ అయినది అదృశ్య లోకంలో మరణానికి యేసుక్రీస్తు ప్రభు వారికి అసలు యుద్ధం స్టార్ట్ అయింది అంటే ఈ భూమి మీద ఏ దేశాన్నైనా జయించవచ్చు ఎంత గొప్ప బలాఢ్యులైన సైన్యాన్ని జయించవచ్చు అయితే మరణాన్ని జయించే వాళ్ళ భూమి మీద ఎవ్వరూ పుట్టలేదండి యేసుప్రవారు తప్ప అలెగ్జాండర్ కూడా 32 లేక 33 సంవత్సరాల వయసులోనే దాదాపు ప్రపంచంలో అన్ని దేశాలు రాజులను సైన్యాన్ని జయించారు ఆయన ఏడ్చిందంట ఎందుకంటే నేను ఇవి జయించవలసిన దేశాలు లేవే అని ఏడ్చిన్నాను కానీ మరణాన్ని మాత్రము జయించలేదు యవ్వన కాలంలోనే మరణము ఆయనను మృంగివేసిందని అయితే యేసుక్రీస్తు ప్రభువు ఆ మరణంతో ఎప్పుడైతే పోరాటం చేశారో మరణం మీద యేసుక్రీస్తు ప్రభువు జయాన్ని పొందారు ఎంత గొప్ప సంగతి అండి యేసుక్రీస్తు ప్రభువు మరణాన్ని జయించారని మనం ఎలా చెప్పగలమంటే 3వ దినాన ఆయన తిరిగి లేచారు సజీవుడుగా తిరిగి లేచారు మరణాన్ని ఓడించి ఆయన సజీవుడుగా తిరిగి లేచి ఇప్పుడు అన్నారు ఓ మరణమా నీ విజయము ఎక్కడ అంటున్నారని రెండవది యేసుక్రీస్తు ప్రభువు మరణ పాతాళమును కూడా ఎదుర్కొన్నారని నేను రిఫరెన్స్లు ఎక్కువ చూపిను కానీ మీరు ఇంటికి వెళ్ళారు చదువుకోండి ఎఫెసీయులకు రాసిన పత్రిక కీర్తనలో
ఆ పాతాళమునికి వెళ్ళారు యేసుక్రీస్తు ప్రభువారు. ఎఫెసీయులో ఉన్నారు కదా, భూమి క్రింది భాగమునకు వెళ్ళాను. క్రింది భాగంలో ఏముంది? పాతాళం ఉంది. పాతాళం ఉంది. ఆ పాతాళానికి వెళ్ళి ఆ పాతాళము యొక్క చెరలో ఉన్న పాత నిబంధన భక్తులందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు తీసుకొని విజయోత్సవంతో వారిని పరదేశకు తీసుకెళ్ళారు. అంటే ఇప్పుడు పాతాళము కూడా యేసుక్రీస్తు ప్రభువారి ఎదుట ఓడిపోయింది. ఓడిపోయింది, మరణం ఓడిపోయ పాతాళము కూడా ఓడిపోయింది. ఆఖరికి సాతాను కూడా ఓడిపోయాడు. మరి ఈ యేసుక్రీస్తు ప్రభువారిని ఈ యూదుల చేత, ఆ రోమా ప్రభుత్వం చేత చంపివేస్తే ఒక పేడ విరగడైద్దనుకున్నాను. కానీ యేసుక్రీస్తు ప్రభువారు సాతానును కూడా జయించారు. ఆహా, అంటే ఎంత గొప్ప సంగతి అండి! మరణాన్ని జయించిన యేసుక్రీస్తు ప్రభువారు, పాపాలను జయించిన యేసుక్రీస్తు ప్రభువారు, సాతానును జయించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఇంకొక మాట చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క, అసలు ఒక వ్యక్తి మరణానికి ఎందుకు అప్పగింది? అసలు మరణం ఎలా వచ్చింది? మనం అసలు పాతాళానికి ఎందుకు వెళ్ళాలి అంటే పాపాన్ని బట్టండి. పాపం లేనప్పుడు మరణం లేదు, పాపం లేనప్పుడు మరణం లేదు. అయితే ఎప్పుడైతే ఆదాము హవ్వ పాపం చేశారో ఆ పాపాన్ని బట్టే మరణం వచ్చింది. రోమా 5వ అధ్యాయంలో అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ పాపమును కూడా జయించారు. 33.5 సంవత్సరాల తన జీవితంలో ఒక మాట సవాలు చేశారు, నాలో పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా, రుజువుపరచగలరా? పాపాన్ని జయించారు. పాపము ఏమాత్రము చేయలేదు. పాపము శోధించింది, పాపము వెంటాడింది, పాపము యేసుక్రీస్తు ప్రభువారి మీద పోరాడింది. అయినా కూడా యేసుక్రీస్తు ప్రభువారు, యేసుక్రీస్తు ప్రభువారు జయించలేకపోయింది. ఈ భూమి మీద పాపము చేత జయించబడనటువంటి ఉన్న వ్యక్తుల్లో ఎవరు ఉన్నారంటే యేసుప్రభువారే. పాపము చేత అందరూ ఓడిపోయారు. పాపము చేత అందరూ, అసలు పాపము చేత ఓడిపోనటువంటి వ్యక్తి ఈ భూమి మీద ఎవ్వరూ లేరు. అలెగ్జాండరు రాజులను, సైన్యాన్ని, దేశాలను, సామ్రాజ్యములను జయించాడు. కానీ ఆయనకున్న వ్యసనాలు, త్రాగుడు, వ్యభిచారం ఇవన్నీ ఉన్నాయని పాపాన్ని జయించలేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆ మరణాన్ని జయించారు, పాపాలను జయించారు, సాతానుని జయించారు, పాపమును కూడా జయించారు. కాబట్టి ఎంత గొప్ప సంగతో చూడండి అండి, యేసుక్రీస్తు ప్రభువారు జయించి ఆయన భూమి మీద తిరిగి లేచాక 40 దినాలు కనిపించి పరదేశకెళ్ళారు. ఆ జయించిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తధారంలో మనం కడగబడ్డాం. ఇప్పుడు మనం కూడా, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి అవకాశం ఇచ్చారంటే, నా కుమారుడా, నా కుమార్తె, నీ మీద ఇక పాపమునకు ప్రభుత్వం ఉండదు, నీ మీద పాతాళమునకు ప్రభుత్వం ఉండదు, నీ మీద మరణానికి ప్రభుత్వం ఉండదు, నీ మీదగా సాతానుకు కూడా అధికారం ఉండదు. చూడండి నేను ఎంత గొప్ప సంగతో. మరి దేవుని పిల్లలు దైవ సేవకులు ఎదుగు చనిపోతారంటే ఈ మరణం అనే వాహనం మీద చక్కగా వాళ్ళు ప్రవేశకెళ్తున్నారు. పాతాళానికి వెళ్ళట్లేదు. అంటే పాతాళానికి ఒక పరిశుద్ధుణ్ణి, అంటే ఈ వ్యక్తిలో నుండి ఆ ప్రాణము, ఆత్మ వేరు చేయబడ్డాక ఈ మరణము ఆ వ్యక్తిని పాతాళమునకు తీసుకెళ్ళలేకపోతుంది. ఎక్కడికి అప్పగిస్తుందంటే పరదేశకు అప్పగిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే దేవదూతలకు అప్పగిస్తాము. దేవదూతలు వారిని ఆ లాజరు వలె పరదేశి తీసుకెళ్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనకున్న ఒక గొప్ప సంతోషం ఏమిటంటే, ఎవరైతే రక్షించబడ్డారో, మరణాన్ని జయించారో, మరణానికి మన మీద అధికారం లేదు, అసలు మరణానికి భయపడవలసిన అవసరమే లేదు. ఇంకో గొప్ప సంగతి ఏమిటంటే,
అసలు పాపాలను ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు. మరి నేను చనిపోతే పాపాలకు వెళ్తే కటిక చీకటి అగ్ని జ్వాలలు నా పరిస్థితి ఏందా? పాపాలకు భయపడాల్సిన, ఎందుకంటే వాటిని జయించిన నీ ప్రభువు నా ప్రభువు, నీ రక్షకుడు నా రక్షకుడు అని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తధారలో కడగబడినటువంటి ప్రజలమని మనం ప్రభువుని ఎందుకు ఆరాధించాలంటే, ఓ ప్రభువా నీవు దేవుడు అయి ఉండి మానవుడు ఈ లోకానికి వచ్చి దేవ మీరు పాపాన్ని జయించారు, అంతేకాకుండా మరణాన్ని జయించారు, పాపాలను జయించారు, సాతానును కూడా జయించారు. జయించడం మాత్రమే కాకుండా మీరు సిలువలో కాల్చిన రక్తధారలలో నా యొక్క పాపములను మీరు కడిగి వేశారు. ఇప్పుడు నాకు కూడా మరణము మీద, పాపాలం మీద, సాతాను మీద నాకు జయాన్ని ఇచ్చారు. ప్రభువా నేను ఉండే భూమి మీద ఉంటాను మీ బిడ్డగా. ఒకవేళ మరణం అనేది వస్తే నిత్యత్వంలో మీతో పాటు ఉంటా. నాకు ఇంత గొప్ప నిరీక్షణ ఇచ్చారు. నేను మీకు ఏమివ్వగల ప్రభువా అని మనం ప్రభువుని ఆరాధించే వారంగా ఉండాలని. రెండవదిగా గమనిస్తే ఈరోజుకి ఎంతో మంది భూమి మీద లేరు, నిజంగా భూమి మీద లేరు. కొంతమంది కొంతమంది భూమి మీద ఉన్న హాస్పిటల్లో మన ఆక్సిజన్ అందక అక్కడ బెడ్లు దొరక, కొంతమంది ప్రాణాలు హాస్పిటల్ ముందు రోడ్ల మీద పోతా ఉన్నాయి. వారి యొక్క దేహాలు కుప్పలు కుప్పలుగా ఆ అగ్నిజ్వాలలో దహనం చేయబడతా ఉన్నాయి. కొన్ని దేహాలు భూమిలో పూడ్చి పెడతా ఉన్నారు. అయితే దేవుడి యొక్క మహాకృపను బట్టి మనలను ఈ రీతిగా క్షేమంగా ఉంచారు. చచ్చిపోయిన వారికంటే, హాస్పిటల్లో ఉన్నవారికంటే, ఆ యొక్క శ్మశానంలో కాలే వారి కంటే మనం యోగ్యులు, మనం అర్హులు మనం కాదు. కానీ తన యొక్క మహాప్రేమను బట్టి, తన యొక్క మహాకృపను బట్టి మనల్ని ఈ భూమి మీద సజీవంగా ఉంచారు. దానిని బట్టి రెండు కారణాలు బట్టి ప్రభువును ఆరాధిద్దాం. దయచేసి మనం మాస్క్ పెట్టుకునే ఉన్నాము. ఇంకా నా తెలిసి తక్కువ మంది వస్తారు, ఇంకా ఇంకా దూరంగా కూర్చున్నా కూడా పర్వాలేదు. మీరు ఇట్రండి, సరోజ యొక్క లైన్లోకి రండి. నాకు ఈ చాపనే, ఈ చాపనే వచ్చి ఇదక్క ఇది చదువు కాబట్టి మనము వాక్యపు వెలుగులో ఈ రెండు విషయాలను బట్టి క్లుప్తంగా ప్రభువుని ఆరాధిస్తామండి. సమయం పోనీక ఆరాధించు.
आमेन। Thank you.
ఆమేన్. దేవా
పరిశుద్ధమైన దేవ మీ స్వాస్థ్యమైన ప్రజలతో కలిసి మిమ్మల్ని ఆరాధించే ధన్యకరమైన సమయం నాకు కూడా అనుగ్రహించినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభా. దేవా, మీరు మరణాన్ని, పాతాళమును, సాతానును, పాపమును మీరు జయిస్తూ వచ్చారు. మీరు మాత్రమే వాటిని జయిస్తూ వచ్చారు ప్రభా. అయితే నిత్య పాతాళమునకు మరణ ప్రదేశములో కూర్చున్నటువంటి నన్ను మీరు ప్రేమించి మీరు కార్చిన అమూల్యమైన శిలువ రక్తధారల్లో నా పాపములకు ప్రాయశ్చిత్తం చేసి మీ కుమారునిగా స్వీకరించారు. ఇప్పుడు నా మీద మరణానికి కానీ, పాతాళమునకు కానీ, సాతానుకు కానీ, పాపమునకు కానీ అధికారం లేకుండా చేస్తూ వచ్చారు. దేవా, మరి ఇక్కడ చనిపోయిన మీతో నిత్యత్వంలో ఉంటే ఉంటారనే గొప్ప నిరీక్షణ ఇచ్చారు. నేను మీకేమివ్వగలను ప్రభా? నా యొక్క ఆరాధన యేసు క్రీస్తు ప్రభువార నామంలో సమర్పించుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ఒక పల్లవి, ఒక చరణం వాడుతున్నాము. నూట తొంభై ఒకటి 781 తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించడము. వచ్చిన వారి దగ్గరగా పాడండి. పల్లవి మొదటి చరణం. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించడము. Yeah.
చేస్తున్నాం ప్రేమ గల తండ్రి ఇంతవరకు సహాయం చేసినందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం మీ నియమం ప్రకారం మా మధ్యలో ఉన్న బల్ల కొరకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం యోగ్యమైన రీతిలో పాల్పొందినట్లుగా మీరే మాట్లాడమని యేసు క్రీస్తు ప్రభువారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మత్తయి సువార్త మత్తయి సువార్త 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం మత్తయి సువార్త 5:14 మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు చాలు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటే ఇప్పుడు లోకానికి మనం వెలుగైతే లోకం ఎట్లుందని చీకటిలో ఉందని అర్థం చీకటిలో ఉందని ఆ చీకటిలో ఉన్న ప్రజలకు మనం వెలుగై ఉన్నాం లేకపోతే మార్గము చూపించే వారంగా ఉన్నాం లేకపోతే ఒక మాదిరికరమైనటువంటి వారంగా ఉండాలన్నది ఇక్కడ ఉద్దేశం అంటే మరి లోకానికి మనం వెలుగు ఇంకా మన పైన చూస్తే మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు ఉప్పు లేనిది ఎలాంటి కూరైనా కూడా రుచికరముగా ఉండదు అలాగే ఉప్పు ఎక్కువైనా కష్టమే తక్కువైనా కష్టమే ఉప్పు సమభావంలో ఉంటే పాత నిబంధన గ్రంథంలో కొన్ని బలులు అర్పించేటప్పుడు ఖచ్చితంగా ఉప్పు కలపాలి ఇక్కడ కూడా చూస్తే మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు అంటే లోకానికి మన ఒక వెలుగుగా లోకానికి మనం ఒక రుచికరమైనటువంటి ప్రజలముగా ఉండాలన్నది ఇక్కడ ఉద్దేశం మనము పరిశుద్ధత విషయమైనా యథార్థత విషయమైనా ప్రేమ విషయమైనా క్షమించే విషయమైనా సహాయం చేసే విషయమైనా ధైర్యపరిచే విషయమైనా ప్రోత్సాహించే విషయమైనా మనం ఎంటుండాలంటే లోకానికి వెలుగుగా ఒక మాదిరికరముగా ప్రత్యేక జనాంగముగా ఉండాలన్నది దేవుని ఉద్దేశం అని మరి ఇప్పుడు ఈ కరోనా దినాల్లో ముఖ్యంగా మన భారతదేశము ప్రజలు రోజుకి సుమారు 400,000 కంటే ఎక్కువగా పాజిటివ్ కేసులు వస్తున్నాయి మన ఏపీలో కూడా 10,000 కంటే ఎక్కువ కేసులు వస్తూ ఉన్నాయి ఏంటంటే ఇది అధికారపూర్వకంగా వస్తున్న కేసులే ఇంకా అధికారపూర్వకంగా లేని కేసులు ఇంకా చాలా ఉన్నాయి చాలా లక్షల్లో ఉన్నాయి అయితే ఇప్పుడు మనము ప్రభుత్వం కొన్ని రూల్స్ పెట్టారు బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే చూడండి యాకోబు రాసిన పత్రిక పేతురు రాసిన పత్రికలో రాజు అధికారులను 2 పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం అందరినీ సన్మానించుడి సహోదరులను ప్రేమించుడి దేవునికి భయపడుడి రాజును సన్మానించుడి పనివారులారా మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయంతో లోబడి యుండుడి తర్వాత మనం గమనించినట్లయితే యాకోబు రాసినటువంటి పత్రికలో కానీ పేతురు రాసినటువంటి పత్రికలో కానీ మనం ప్రభుత్వానికి లోబడాలి అనే వాక్యం చెప్తా ఉంది వాక్యం చెప్తా ఉందండి సరే ఆ మాట మీరు తర్వాత చూడండి ఇప్పుడు మనం గమనిస్తే ఏంటండి ఇప్పుడు మనము రాజును సన్మానించాలని ఆ యజమానులకు లోబడాలని చెప్తా ఉంది ఇప్పుడు ప్రభుత్వము వింటానండి తర్వాత చూడండి ఇప్పుడు ప్రభుత్వం మనకు కొన్ని రూల్స్ పెట్టారు అంటే దేవుని పిల్లలముగా క్రైస్తవులముగా
మనం లోకానికి ఒక మాదిరికరమైన ప్రజలంగా ఉండాలి. ఇప్పుడు ఎవరికో భయపడి కాదు, మనం బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ లేకపోతే పోలీసులు పట్టుకొని ఫైన్ వేస్తారనో, లేకపోతే మనం భయపడి కాదు. అంటే ఈ భారతదేశం యొక్క ప్రభుత్వము ఏదైతే కొన్ని నియమాలు కరోనా విషయం పెట్టిందో, మనం మాస్క్ ధరించాలి, తర్వాత శానిటైజర్ యూజ్ చేయాలి, అది మెడికల్ షాప్లో అయినా లేకపోతే కూరగాయల మార్కెట్లో అయినా కిరాణా షాపుల్లో అయినా, మనం బయటికి ఏదైనా పని ఉంటేనే వెళ్ళినప్పుడు మనం దూరంగా కూడా పాటించాలి. అంటే మనం చూసి మరి ఎవరు మాస్క్ ధరిస్తున్నారు, శానిటైజర్ వాడుతున్నారు, డిస్టెన్స్ పాటిస్తున్నారు అని వాళ్ళకు ఒక మాదిరికరంగా ఉండాలి. ఇప్పుడు మనలోనే కొంతమంది ఎలా ఉన్నారంటే వచ్చేది ఎట్లాగైనా వస్తుంది, లేకపోతే దేవుడు అనుమతిస్తే వస్తుంది అని చెప్పి మాస్కు లేకుండా వెళ్తూ ఉన్నారు. అంటే దేవుడు అనుమతిస్తే ఇంట్లో ఉన్నా వస్తుంది, బజార్లో ఉన్నా వస్తుంది, వేరే విషయం. కానీ నువ్వు అశ్రద్ధగా ఉన్నావు అనుకోండి, దీనికి లెక్క అప్పగించాలి. నువ్వు పాపం విషయము తప్ప మన భారతదేశం యొక్క చట్టాలకు మనం లోబడి ఉండాలి, భారతదేశం యొక్క చట్టాన్ని గౌరవించాలి. ఎప్పుడైతే మనము లోకంలో ఉన్న వారికి ఒక మాదిరిగా, మోడల్గా, మార్గదర్శకులముగా, మేము దేవుని పిల్లలముగా భారతదేశం యొక్క చట్టం ఏదైతే చెప్తుందో మేము దాన్ని చేస్తున్నాము, మేము ఒకరి చేత చెప్పించుకోము, ఒకరికి మాదిరికరంగా ఉంటాము, ఒకరికి చెప్పిన వారంగా ఉంటాము అనే స్థితిలోనికి మనం రావాలండి. ఇంకా మనం గమనించినట్లయితే ఈ పెళ్ళిళ్ళు, ఈ ఫంక్షన్లు, ఇంకా ప్రయాణాలు, ఆ బంధువులకు సాధ్యమైనంత వరకు మనము ఆగటం మంచిదండి. ఎందుకంటే నీకు కరోనా వచ్చిందనుకోండి, నువ్వు ఏ బంధువుల కాడికి వెళ్ళావో, ఏ రక్త సంబంధికుల కాడికి వెళ్ళావో, నీకు వాళ్ళు వచ్చి దగ్గరికి వచ్చి ఆ దగ్గరికి వచ్చి అసలు బాగుండవా అనడానికి కూడా భయపడతారు, వాళ్ళ అవసరాలు తీర్చుకుంటారు తప్ప చేయరు. ఇప్పుడు నిన్న కూడా ఒక ఆహ్వాన పత్రిక వచ్చింది, పెళ్ళి మే 6వ తారీఖు ఏదో పెళ్ళండి, పెళ్ళి ఒకసారి రాయలసీమలో రిసెప్షన్ ప్రకాశం జిల్లా. అంటే మనం ఎడిపోతున్నామో చూడాలి, మళ్ళీ వచ్చే సేవకుడు కృష్ణా జిల్లా నుండి వస్తాడు, ఆ బస్సుల్లో ఏర్పడుకొని వస్తాడు. అంటే మరి జనము ఇప్పుడు ప్రభుత్వము పెళ్ళికైతే 50 మంది, చావుకైతే 20 మంది అని కొన్ని రూల్స్ పెట్టారు ఈ మధ్య. అంటే కనీసం క్రైస్తవులముగా మనము లోకానికి వెలుగు కదా, ఉప్పు కదా, ఒక మాదిరికరంగా ఉండాలి కదా అని మనం అవి తీసుకోవట్లేదు, అవి తీసుకోవట్లేదు. అంటే మనము దేవుని యొక్క ఆత్మీయ అతిక్రమించి పాపం చేస్తున్నాం. మేము మన వారంలో డోర్నా లోపల మా ఇంట్లోకి వెలువబడితే వెళ్ళాం, ఒక సేవకుడే, సేవకుడు అయితే అని పెద్ద అయితే అని విశ్వాస అయ్యాను, ఆయన మాస్క్ పెట్టుకొని రాలేదు. నేనైతే మాస్క్ ఏది పట్టుకొని శానిటైజర్ యూజ్ చేస్తాను, ఆ మాస్క్ పెట్టుకొని రాని సేవకుడు ఇంటికి వెళ్ళాక వాట్సాప్ గ్రూప్లో వెళ్ళాక వాళ్ళు భార్య కరోనా అని చెప్పారు, పాజిటివ్ అని చెప్పారు. మరి ఇప్పుడు ఈ మాస్క్ లేకుండా మరి ఎంతమందితో మాట్లాడాడు, ఎన్నిసార్లు మాస్క్ పట్టుకున్నాడు చూడండి. అంటే నిర్లక్ష్యం, సేవకుడు కావచ్చు ఎవరైనా కావచ్చు. అంటే ఈ ప్రభుత్వం కొన్ని రూల్స్ పెట్టినప్పుడు సేవకుడైనా సంఘకరితైనా విశ్వాస అయినా ఆ రూల్ పాటించాలి. ఈరోజు ఆదివారం మనకు పర్మిషన్ ఉంది కాబట్టి అది కూడా క్రిస్టియన్స్గా శానిటైజర్ వాడు పెట్టారు. అదే ఒకవేళ ఆదివారం వద్దు అంటే ఈ కరోనా బట్టి ఆగిపోవటమే. కాబట్టి మన లోకానికి ఒక మాదిరికరమైన దేవుని పిల్లలముగా ఉండాలని, అది పరిశుద్ధత విషయమైనా యథార్థత విషయమైనా ప్రభుత్వం యొక్క చట్టాలను లోబడే విషయమైనా కూడా ఒక మాదిరికరంగా ఉండాలి. అప్పుడు మనలో చూసి ఒకసారి ఒక దైవ సేవకుడిని పాపం వాళ్ళ నాన్నగారి ఇద్దరిని చేయని నేరానికి ఒక విశ్వాసే అంటే ఒక సీనియర్ విశ్వాసే వాళ్ళ మీద ఒక నిందేస్తే
ఒంగోలు జైల్లో పెట్టారు. ఒంగోలు మరి పెద్ద జైలు, ఆ జైల్లో పెట్టారు. పెడితే ఈ అక్కడ ఉన్న జైలర్ చూస్తున్నారు వీళ్ళిద్దరిని. వీళ్ళ మాటలు, వీళ్ళ సంభాషణ, వీళ్ళ పాటలు, వీళ్ళ భక్తి మాటలు చూస్తే ఆ జైలరే వచ్చాడు. అసలు మిమ్మల్ని ఎవరైనా తీసుకొచ్చారు? మీరు చూస్తే దైవభక్తి కలిగిన వాళ్ళలా ఉన్నారు, ఎందుకు తీసుకొచ్చారని చెప్పి ఆయనే మాట్లాడి వాళ్ళని బయటకు తీసుకొని వచ్చింది. అన్యుడు ఆయన, జైలర్ అంటే ఆయన చూడడం అర్థమైపోయింది. ఓ వీళ్ళు దేవుని పిల్లలు, వీళ్ళు దైవ సేవకులు, అనవసరంగా ఎవరు తీసుకొచ్చారేంటి అని చూడండి. వీళ్ళకంటే పెద్ద సేవకులు వీళ్ళని ఇంకా జైల్లో ఇంకొంచెం ఎక్కువ కాలం వచ్చారని చూస్తే ఒక అన్యుడు వాళ్ళని చూసి, వాళ్ళ ప్రవర్తన చూసి, వాళ్ళ స్వభావాన్ని, వాళ్ళ సంభాషణ చూసి వీళ్ళు ఇక్కడ ఇక్కడ ఉండదగిన వాళ్ళు కాదు అని చెప్పి ఏం చేశారంటే, అమ్మ మీకు మాస్క్ లే, మాస్కులు పెట్టుకుందా పండి వెళ్ళండి. కాబట్టి మన జీవితంలో ఎట్లా ఉండాలంటే ఇప్పుడు మనం చెప్తున్నాం, వాళ్ళు అదే రివర్స్ అవుతుంది. సరే, ఎవరైతే మనకే అనలేదు కాబట్టి మన అంటే మనం మాదిరికరంగా ఉండాలి. కాబట్టి మన జీవితంలో ఎలా ఉండాలంటే అండి, మనము లోకానికి వెలుగుగా ఉండాలి. మనం మన గురించి మనం డబ్బా చెప్పుకోవటం కాదు, కానీ మనం చూసినప్పుడు మన యొక్క స్వభావము, ప్రవర్తన, గుణ లక్షణాలు చట్టానికి లోబడే. ఇప్పుడు డ్రైవింగ్ అప్పుడు కూడా మేము ఒకసారి, నేను సేవకుడు వెళ్తాను, ప్రాక్టికల్గా చెప్తున్నాను, నేను నాబడి మీద వెళ్తున్నా, ఇంకో సేవకుడు ఆయన పడిన పల్సర్ మీద వెళ్తా ఉన్నాడు, ఎస్ఐ గారు ఆపితే నాకు హెల్మెట్ ఉంది, లైసెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి రమ్మంటే ధైర్యంగా ఆయన కాడ నుంచున్నాం. అసలు ఆయన గదిలీ లేదు కూడా గదిలేదు. వేరే సేవకుడు అప్పటికప్పుడు నా హెల్మెట్, పక్కన కూడా హెల్మెట్ పూసుకుంటా ఉన్నాను, నాకు నేను పెట్టుకుంటాను, ఎస్ఐ గారు చూసి డ్రా అయ్యాను, డ్రా అని చెప్పి అందులో ఫోటో తీసి చలానా రాసింది. అంటే మనము దేవుని పిల్లలముగా హెల్మెట్ పెట్టుకునే విషయమైనా, అది లైసెన్స్ అయినా, ఇన్సూరెన్స్ అయినా, నువ్వు బండి ఎక్కావంటే బండికి సంబంధించినవన్నీ ఉండాలి. చెప్తున్న నేనైనా వింటున్నా ఎవరైనా సరే, అంటే మనము ఒక మాదిరికరమైన వారిగా ఉండాలి, మాదిరికరంగా ఉండాలని. సరే, ఈ విషయమండి. రెండవదిగా మనం గమనిస్తే మాదిరికరమైన వారముగా ఉండాలి. రెండోది మన దేవుని పిల్లలముగా భయపడకూడదు. భయం ఏం చేస్తుంది? భయము సాతాను కంటే కూడా శక్తివంతమైనదండి. చూడండి, సామెతల గ్రంథంలో చూడండి, సామెతల గ్రంథంలో భయపడటం వలన మనుషులకు ఏమొస్తుందంట, ఉరి వస్తుంది అని ఉంది. సామెతల గ్రంథం 29:25. భయపడటం వలన మనుషులకు ఉరివచ్చును. చూడండి, భయపడటం వలన మనుషులకు ఉరివచ్చును అంటే మరణమొచ్చును, నాశనమొచ్చును అని అర్థమండి. బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడండి, ఆయన యథార్థవంతుడు, ఆయన న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడు. అలాంటి వ్యక్తి గురించి ఆ బైబిల్ ఆయనకున్న ఒక బలహీనత ఏదో తెలుసా అండి? ఇప్పుడు నేను ఎవరో మీకు అర్థమయ్యాడు, యోగు యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆయనకున్న బలహీనత ఏమిటి అంటే చూడండి, ఆయన బలహీనతే ఆయనకి నష్టం తెచ్చింది. చూడండి, యోగు గ్రంథంలో ఒక మాట ఏముంటుందంటే, నేను దేనికి భయపడుతున్నానో ఆ మాట, మూడవ అధ్యాయము 25 యోగు 3:25, ఏది వచ్చునని నేను బహుగా భయపడితునో అదియే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదకు వచ్చుచున్నది. అసలు యోగు చూడండి, అర్జునుడు ఏది వచ్చునని నేను బహుగా భయపడితునో ఏమొస్తుందని భయపడ్డాడు ఆయన?
నా పిల్లలకు నాశనం వస్తదేమో, నా ఆస్తి అంతా పోయిందేమో, రెండోది నా భార్య దేవుణ్ణి దూషించమని ఎప్పుడు అంటదో, ఎందుకంటే నా బలహీన రాదు అనుకుంటా భయపడతా ఉన్నాను. నా పిల్లలకి ఏమైందో, నా ఆస్తి ఏమైందో, తర్వాత నా భార్య ఎప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టిద్దో అని భయపడతా ఉన్నాడు. ఎప్పుడు నా పనివారు నన్ను లెక్కలేని విధంగా మాట్లాడతారో, ఆయన ఏదైతే భయపడుతున్నాడో, ఏదైతే భయపడి ఆలోచన చేస్తున్నాడో అదే తన మీదకి వచ్చింది. ఆయనే చెప్తుండు సాక్షి 25, ఏది వచ్చునని నేను బహుగా భయపడుతున్నో అదే నాకు సంభవిస్తున్నది. ఇప్పుడు మనం ఉన్నామండి, ఇప్పుడు కరోనా విషయంలో మనం జాగ్రత్తగా ఉన్నాం. మాస్క్, శానిటైజరు, మనం అవసరం ఉంటేనే బయటకు వెళ్తున్నాం, అవసరం లేకపోతే ఇంట్లోనే ఉంటున్నాం. బయట నుండి తెచ్చిన వాటిని కూడా జాగ్రత్తగానే వాడుతున్నాము. ఇక నీకు భయం ఎందుకు? ఇంకా ఇంక నీకు భయం ఎందుకు? అమ్మో కరోనా వస్తుందేమో, కొంతమంది ఆలోచించినట్టు వస్తే ఖమ్మం లేమని నేర్చుకుంటారంటవా, ఆ ఖమ్మం కానీ మార్గాలను లేమని నేర్చుకుంటారంటవా, ఆ ఒంగోలు సంగతి యూట్యూబ్లో పడదు. ఇప్పుడు అక్కడ విమ్స్లలో ఆక్సిజన్ లేదంట, బెడ్ లేదంట, లేకపోతే నా పరిస్థితి ఏంది? అక్కడ నుండి ఒకవేళ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే 8000, అసలు అది రానే రాలేదు, ఇలా ఊహలాడిపోతాయన్న ఆ భయానికే సగం చచ్చిపోతారా? అంటే నువ్వు దేనికైతే భయపడుతున్నావో, నిజమో అబద్ధమో నాకు తెలియదు కానీ వాట్సాప్లో అమెరికాలో ఆయన డాక్టరు శాస్త్రవేత్త ఒకటి చెప్పాడు. ఒక ఆయన్ని ఉరిదీయబోతున్నారు, నీ ఆఖరి కోరిక ఏందో చెప్పంటే రియల్గా జరిగిన విషయం అంటే ఆయన ఏమంటే, నేను ఉరితాడ్ ద్వారా కాకుండా పాము పాటు ద్వారా నేను చనిపోవాలని అనుకుంటున్నాను. సరే అని చెప్పి ఆయనకి కళ్ళ గంతలు కట్టారు, కట్టారు. కట్టి ఆయనకి ఏం చేశారంటే, వాళ్ళు అంత మూర్ఖులేం కాదు కదా, పాములు తీసుకొచ్చి కాటైపోయకుండా ఒక చిన్న సూది గుచ్చారంట అంతే చేతికి. అంటే గుచ్చితే గుచ్చిన కొన్ని నిమిషాలకే చచ్చిపోయాడు అంట. అంటే సూది గుచ్చితే చనిపోతారా అంటే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, మనం ఏదైతే ఊహించుకుంటున్నామో అదే మనలో వస్తుందంట. ఏదో అంటారు జన్మో ఏదో అది విడుదల చేసేది విషాన్ని వాళ్ళు ఆశ్చర్యపోయారంట. ఆయన కడుపులో విషం ఎలా వచ్చిందంటే, అది ఏదైతే ఎక్కువగా మనం ఊహించుకుంటామంటామో అదేనండి. ఇప్పుడు నాకు కరోనా వస్తుందేమో వస్తుందేమో వస్తుందేమో, అసలు వచ్చిందేమో, నాలో ఉందేమో అని మనం ఊహించుకుంటామో అనుకోండి, ఆ భయమే మనల్ని నాశనం చేస్తాయి. మనం చూస్తా ఉన్నాం టీవీ వార్తలు, అట్లా ఒక తల్లి కొడుకున్నారు, ఆయన పాజిటివ్ వచ్చిందేమో అన్న డౌట్తో చేపించుకున్నాడు. చేపించుకుంటే ఆ చేపించుకున్నాడు, నా టెస్ట్ కూడా రాలేదు. ఈ వ్యక్తి భయంతో తల్లి ఒడిలో చచ్చిపోయాడు. తర్వాత ఆ టెస్ట్ ఏమొచ్చిందంటే నెగిటివ్ వచ్చింది. అంటే భయం అనేది భయపడటం వలన మనిషికి ఉరి ఒడ్డును. నేను ఏదైతే నాకు సంభవిస్తుందని నేను భయపడుతున్నానో అదే నాకు వచ్చును. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ నీకు భయం వెంటాడుతుంది అనుకోండి, ఇది కరోనా వచ్చి నేను చచ్చిపోతానేమో, కరోనా వచ్చి నేను చచ్చిపోతానేమో, చచ్చిపోకపోయినా దాని ద్వారా ఆక్సిజన్ అంతకు ఇబ్బంది పడతానేమో, అప్పుడు ఆ టైంలో ఊపిరితిత్తులు ఊపిరి తీర్చుకోవడం చాలా కష్టంగా ఉంటుందేమో భయపడుతున్నావు అనుకోండి, ఆ భయమే నిన్ను వాక్యం చదువుకోనివ్వదు, ప్రార్థన చేయలేదు, నిన్ను కష్టమండి. అందుకని మనకు ధైర్యం ఎక్కడి నుండి వస్తుంది? ధైర్యం ఎక్కడి నుండి వస్తుంది? సామెతల గ్రంథంలోనే ఉంది కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యం పుట్టించును. ఎక్కడండి ఆ మాట? 14:26 చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యం పుట్టించును. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యం పుట్టించును. కీర్తన 31లో కూడా ఒక మాట ఏముందంటే, కీర్తన 31 31 24,
యెహోవా కొరకు కనిపెట్టు వారులారా మీరందరూ మనసున ధైర్యం వహించి నిబ్బరముగా ఉండుడి. కాబట్టి మనం దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే ఆటోమేటిక్గా మన హృదయము ధైర్యంతో నింపబడతాను. ఎవరో కాదు, నేనే చెప్తాను. నేను ఏదన్నా బలహీనతలో ఉంటే, ఏదైనా చిన్న చిన్న బలహీనతలు ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా నాకు భయం పడుతుంది. భయం అంటే ఇప్పుడు ఈ టైంలో మరణం వస్తే పరిస్థితి ఏందని. అదే బలహీనతలన్నీ పశ్చాత్తాపడి ప్రభు కాడు ఒప్పుకున్నప్పుడు ఎక్కడ లేని ధైర్యం, ఎక్కడ లేని ధైర్యం, హృదయం అంతా ధైర్యంతో నిబ్బరముతో నింపబడేదాన్ని. అసలు ఏమి అంటే ప్రశాంతంగా నిద్రపట్టేది. భయపడే వాళ్ళు అన్నం తినలేరు, భయపడే వాళ్ళు ప్రశాంతంగా ఒకసారి కూర్చోలేరు, భయపడే వాళ్ళు సరిగ్గా నిద్ర కూడా పోరు, భయపడే వాళ్ళు ఇతరులను కూడా భయపెడతారు, భయపెట్టి చంపుతారు. అంటే వీళ్ళకి నెమ్మది ఉండదు భయాన్ని బట్టి, ఇతరులకు కూడా నెమ్మది లేకుండా చేసుకుంటారు. అంటే భయము నీకు అనారోగ్యానికి కారణం ఏంటంటే భయమేనే. కాబట్టి మనం ఎలా ఉండాలంటే నేను ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఎందుకు, నేను నా బలహీనతలన్నీ ప్రభు కాడ ఒప్పుకున్నాను, పశ్చాత్తాపడ్డాను, ఇక నాకెందుకు భయం, నాకెందుకు అని మనం ధైర్యంగా ఉండాలి. నేను మూడవది ఏమిటంటే, మనము ఒకటి మాదిరిగా వెలుగుగా ఉండాలి, రెండో ధైర్యంగా ఉండాలి, మూడవది ఏమిటంటే అండి, మూడవది ఏమిటి, ఎవరు భయపడరు అంటే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాల్లో ప్రియులారా ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇంకేమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూద్దాము కనుక ఆయన పోలియుందని ఎరుగుదాం. ఆయన ఎందు నిరీక్షణ పెట్టుకుని ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకొను. ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకొని ప్రతివాడు, ఏ నిరీక్షణ, ఏ నిరీక్షణ అండి, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూద్దుము కనుక ఆయనను పోలియుందుము. నేను యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశంలో ప్రత్యక్షం అవుతారు, నేను ఆ ప్రభువుని చూస్తాను, నేను ప్రభువుని పోలి ఉంటాను. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే నిరీక్షణ కలిగి ఉండి ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తను పవిత్రునిగా, అంటే నేను దేవుని రాకడలో ఎత్తబడవలసిన వ్యక్తిని, రెండవది నాకు మరణం వచ్చిన నేను పరదేశికి వెళ్ళవలసినటువంటి వ్యక్తిని. అయ్యా నువ్వు ఏందయ్యా నీ సంగతి అంటే, నేను ఒకవేళ దేవుని రాకడ వస్తే మధ్యాకాశంలో ప్రభువుని కలుసుకొని ప్రభువుని చూచి నేను ప్రభువుని పోలియుందును, ప్రభువుని కలుసుకునే వ్యక్తినయ్యా నేను. రెండవది ఏమిటయ్యా అంటే, నాకు మా దేవుని రాకడ కాకుండా మరణం వచ్చిన నేను పరదేశిలో దేవదూతలతో పూర్వకాలపు భక్తులతో ఉండవలసిన వ్యక్తిని. మరి అలాంటి వ్యక్తి ఎలా ఉంటాడు, ప్రభు ఎలాగైతే పవిత్రుడో మనల్ని మనం కూడా రోజు పవిత్రపరచుకుంటాము, రోజు పరిశుద్ధపరచుకుంటాము. కాబట్టి దయచేసి మరి బలలో చేయి వేసే ముందల నువ్వు ఏ పాపములో ఏ బలహీనతలో అయితే ఉన్నావో ఆ మరణం రాకమునిపే దేవుని రాకడ రాకమునిపే పవిత్రపరుచుకుంటున్నావా? మనం ఇల్లు రోజు పవిత్రపరచుకుంటాం, రోజు ఇల్లు ఉంచుకుంటాం, రోజు దీక్షలు కడుక్కుంటాం. కడగని దీక్షల్లో ఎవ్వరూ కూడా అన్నము కానీ కూర కానీ టిఫిన్ కానీ చేయరు. మనం రోజు బెడ్షీట్లు కూడా దులుపుకుంటాం, శుభ్రం చేసుకుంటా ఉంటాం. మన వస్త్రాలు కూడా శుభ్రం చేసుకుంటా ఉంటాం. మనం పనిచేసే స్థలంలో కూడా వాటిని శుభ్రం చేసుకుంటా ఉంటాం. వెరీ గుడ్, రండి అమ్మ రండి, కూర్చోండి, ఇక్కడ రండి, అది ఇలా రావాలి, ఓకే, కూర్చోండి. అయితే మనం చేయవలసింది ఏమిటంటే అండి, పవిత్రపరుచుకునే హృదయం ఉందా? బాగా గమనించండి, అసలు ఏ విషయాల్లో అపవిత్రపరచబడుతున్నావో ఆ గ్రహింపన్న మనకుందా అండి? అంటే నీ మాటల ద్వారా, నీ చూపుల ద్వారా,
विने मातल द्वारा आलोचन तलंपल द्वारा नी नडतल द्वारा नी नी ओक वस्त्रधारण द्वारा नी ओक संभाषण द्वारा ఎలా ఉండాలంటే మనల్ని మనం పవిత్ర అసలు ఎక్కడ అపవిత్రపరచబడుతున్నాం ఆ గ్రహింపు ఉందా అండి. ఇప్పుడు మనం ఏదైనా వెళ్తుంటే ట్రైన్లోనో బస్సులోనో వెళ్తుంటే చినిగినట్టు సౌండ్ వచ్చింది అనుకోండి, మరి ఎక్కడో చినిగినట్లా ఉందని వెంటనే చూసుకుంటాం, అట్లా జాగ్రత్త కలిగి ఉంటాం. మరి ఈ టైంలో ఇప్పుడు మనం బయటకు వెళ్తే సూపర్ మార్కెట్కి వెళ్ళామనుకున్నాం, అది ఇది 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 పట్టుకుంటాం, పట్టుకొని మళ్ళీ ఫోన్ వస్తే ఫోన్ పట్టుకుంటాం అని చెప్పి మళ్ళీ ఇక్కడ ఏదైనా దూరం ఇట్ట పట్టుకుంటాం, వాళ్ళ డబ్బులు ఇస్తే మళ్ళీ పెట్టుకుంటాం. తర్వాత వాళ్ళు ఏదో పట్టుకున్నా ఏదో చేసా అని చెప్పి శానిటైజర్ వాడతా ఉంటాం, మంచిదే అట్లా వాడాలి. అయితే నువ్వు ఎక్కడ అపవిత్రపరచబడుతున్నావు ఆ గ్రహింపు ఉందా, ఏ విషయాల్లో నువ్వు అబద్ధం ఆడుతున్నావు, అబద్ధం ఉందా నీ జీవితంలో, లేకపోతే ఎక్కడ నీ నోటి మాటల ద్వారా అపవిత్రపరచబడుతున్నావా, నీ కంటి చూపు ద్వారా వినే మాటల ద్వారా నీ ఆలోచనలు తలంపులు ఊపులు రాత్రుల టైంలో వచ్చే కలలు కలల ద్వారా నీ వస్త్రధారణ ద్వారా ఎక్కడ అపవిత్రపరచబడుతున్నావో అది ఎరిగి ఉండటమే ఒక విశ్వాసి లక్షణం. అది ఎరిగి ఉండటం విశ్వాసి లక్షణము. ఎరిగాక దాని విషయమై ప్రభువుకారం పశ్చాత్తాపపడి ఆయన రక్తధారలో ఆ దినమంతటిలో ఎక్కడైతే అపవిత్రపరచబడ్డామో మనం కడుక్కున్నప్పుడు ప్రశాంతంగా నిద్రపోతున్నాం. ఆ నిద్రలో మరణం వచ్చినా ఆ నిద్రలో దేవుడు రాకుండా వచ్చినా ప్రభువును కలుసుకుంటాం. బాగా గుర్తుంచుకున్నామండి, మనము లోకస్తులు ఇప్పుడు ఎలా ఉన్నారంటే మరణ ప్రదేశంలో ఉన్నారు. ప్రజెంట్కి ఈ దినాలు మరణ ఛాయలు అంటే మరణ నీడలో ఉన్నారు, అంటే భయపడుతున్నారు. రాత్రుల టైంలో మన నీడ చూసుకొని మనం ఎట్ట భయపడతామో, ప్రజలు మరణ భయంతో ఉన్నారు. ఎప్పుడు పోతామో ఎలా పోతామో పరిస్థితులు భయపడతా ఉన్నారు. అలాంటి మరణ దినంలో ఉన్న మనము మనకి ఒక హెచ్చరిక ఏమిటంటే అండి, నేను నన్ను నేను పవిత్రపరుచుకుంటున్నానా. నువ్వు అపవిత్రత నీలో ఉందనుకోండి మరణం నిన్ను జయిస్తుంది, నేను పాపాలని చేస్తాను. అదే అపవిత్రత లేకుండా రోజు పరిశుద్ధంగా ఉన్నామనుకోండి మరణం నిన్ను జయించలేదు, నేను పరదేశకు అప్పగిస్తాను. అంటే మరణం చేత ఓడిపోవాలన్నా మరణాన్ని గెలవాలన్నా మన చేతిలోనే ఉంది. అదేమిటి, రోజు ప్రతి సెకను పవిత్రపరచుకోవటం. ఒకసారి డిఎన్ మోడీ గారు అంటే వాళ్ళు చూడండి పరిశుద్ధత గురించి ఎంత ఆకాంక్ష కలిగి ఉంటారంట, ఆసక్తి కలిగి ఉంటారంటే అందరూ ఏదో పని మీద వెళ్తున్నారు. వెళ్తుంటే హఠాత్తుగా డిఎన్ మోడీ గారు ఏడి మనిషి లేడని చూస్తుంటే పక్కమటి పొలంలోకి వెళ్ళి మోహరించినాడు. ఇదేది మన రోడ్డు మీద ఎవరు ఇంట్లో ప్రార్థన చేసుకోలేదు, పక్కన పొలంలో ప్రార్థన చేస్తున్నానంటే ఆయన ప్రార్థన ఎక్కడికి వస్తే ఎందుకు ఈ టైంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నేను మీతో సంభాషిస్తున్నాను కలిసి నడుస్తున్నాను కానీ నేను ఈరోజు ఒక విషయంలో తగ్గిపోయాను, ఆ పాపం గుర్తొచ్చింది. అసలు ఆ అపవిత్రత ఒక్క సెకండ్ కూడా నాలో ఉండటానికి వీల్లేదు, అందుకే నేను వెంటనే ప్రభు గారు ఒప్పుకొని ఆయన రక్తదారంలో పడుకున్నాను. అంటే పరిశుద్ధత గురించి ఎంత ఆసక్తితో చూడండి. దయచేసి పిలుపుగా చనిపోయారు మద్రాసు, ఆయన వాక్యం చెప్తా ఉన్నాడు నాలాగనే వాక్యం ఆపేసి వెంటనే మోకరించారు. ఏది తర్వాత అడిగితే ఎందుకు మీరు మధ్యలో వర్తమానం మోకరించారు సైలెంట్ ప్రార్థనంటే, నేను వర్తమానం చెప్తే నా వర్తమానం నా పాపం గుర్తు చేస్తుంది, ఆ పాపాన్ని నేను ఒప్పుకొని వెంటనే ఆయన రక్తదానంలో కడుతున్నాను. అంటే వాళ్ళు పరిశుద్ధత అంటే మలినము ఒక్క సెకండ్ ఉండటానికి కూడా ఇష్టపడలేదు. దయచేసి భక్సింగ్ గారు అమెరికా కాన్వకేషన్కి వెళ్ళినప్పుడు కోశీ గారు వాళ్ళిద్దరు కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈయన భక్సింగ్ గారు చూస్తే భక్సింగ్ గారి ప్రభావమైన పాపే ప్రభావమైన అనుభవిస్తుంది, నన్ను క్షమించాయని ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తాను. ఈయన పిత్రపోయి నేనంటే బలహీనతలోనే కనుక్కోవచ్చు, ప్రపంచం మొత్తంలో గొప్పగా వాడబడుతున్న దైవజనుడు నేను పాపిని నేను పాపిని అని ఏడుస్తుండేది అంటే, తర్వాత కోశీ గారు చెప్పాడు ఎంత గొప్ప దైవజనుడైనా ఎంత గొప్ప విశ్వాసం అయినా మనం పాపలోకంలో ఉన్నాం, పాప శరీరంతో ఉన్నాం, ఎక్కడో కూడా తప్పిపోదాం. కానీ వెంటనే తప్పిపోయింది మనస్సాక్షి గర్దించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నప్పుడు
ఇట్లా వర్తమానం వినేటప్పుడు గుర్తు చేస్తున్నారో లేదా వాక్యం చదువుకునే గుర్తు చేస్తున్నారో వెంటనే కడిగి వేసుకోవడం అంటే వాళ్ళ ఉద్దేశం ఏం తెలుసా అండి, కడుపు నిండినా నిండకపోయినా, దాహం తీరినా తీరకపోయినా, నిద్ర వచ్చినా రాకపోయినా, పండుకోవడానికి మనసం ఉన్నా లేకపోయినా, ఉండటానికి ఇల్లు ఉన్నా లేకపోయినా, మరి పనిచేసుకోవడానికి ఉద్యోగం ఉన్నా లేకపోయినా, ఇవి ఏమున్నా మాకు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, పరిశుద్ధత ఉండాలి. మాకు పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత కొరకు వెంపరలు అడగారు, పరిశుద్ధత కొరకు అలవాటు పడ్డారు. మరి మన పరిశుద్ధత ఈ దినాల్లో ఈ నిరీక్షణ పెట్టుకున్న మనం, మరి నేను చనిపోతే పరదేశంలో ఉండాలి కదా, నేను చనిపోతే మరి దేవుడు రాకుండా వస్తే మధ్యాకాశంలో నేను ప్రభువును కలుసుకోవాలి కదా, కాబట్టి ఎలా ఉండాలంటే మనము పవిత్రపరచుకోవాలి. ఖచ్చితంగా రోజు అపవిత్రపరచబడతాం, రోజు మా పిల్లలు ఏదైనా మాట అనే విషయంలో లేదా చూసే విషయంలో వినే విషయంలో అపవిత్రపరచబడతాం. కాబట్టి వెంటనే మనం ఏం చేయాలంటే అండి, నేను ఉదాహరణకు ఒక మాట చెప్తాను. పోయిన వారంలో వాట్సాప్లో ఒకటి పెట్టారు, ఏం పెట్టారంటే బెంగళూరులో డాక్టర్లు రోగులు చదువుతున్నారని ఒక వీడియో పెట్టారు. మన గ్రూప్లో నేను పెట్టిన పెట్టలేదనుకోండి. ఒక ఆయనేమో ముసలాయన గొంతు పీసుకు చదువుతున్నాడు, ఒక ఆయన పేషెంట్ని ఎవరో బాగా పడతా ఉన్నారు. దానికి ఇంకొకటి యాడ్ ఏం చేశారంటే శవాలు, శవాలు స్త్రీలు పురుషులు వాళ్ళ వంటి మీద వస్త్రాలు కూడా లేవు, ఇది వాళ్ళ బాడీ అంతటిని చీల్చి ఉన్నాయి. అది చూసి నేను నేను కూడా అనుకున్నాను, అమ్మో డాక్టర్లు ఎంత దుర్మార్గుల, ఇంత క్రూరమైన వాళ్ళ అనుకున్నాను. అంటే పొరపాటు చూడండి, మనం చూసిన దాన్ని బట్టి పొరపాటు. అయితే తర్వాత ఒక వేరే వీడియో ఒక ఆయన చూస్తే అసలు ఇది బెంగళూరులో జరిగింది కాదు, ఒక ఆయన బంగ్లాదేశ్లో తండ్రి తనకు భారం అవుతుందని ముసలాయన చనిపోయాడు. ఇంకొక హాస్పిటల్లోనేమో రోగికి కాంపౌండర్కి గొడవ వాళ్ళిద్దరు కొట్టుకున్న సంగతి. అంటే చూడండి, మనం చూసిన దాన్ని బట్టి మనం మోసపోయి డాక్టర్ల విషయంలో నోరుదాలి. చూడండి, ఇది అపవిత్రతే కదా. కాబట్టి అపార్థాలు చేసుకోవటమైనా ఇవన్నీ విషయాల్లో మనం ఎక్కడెక్కడ అపవిత్రపరచబడుతున్నామో మనం సరి చేసుకోవాలండి. అలా మన ప్రభు సహాయం చేయగల బలలో చేయవేసే ముందల నీవు ప్రభుత్వ చట్టానికి లోబడి ఒక మాదిరికరమైన క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా ఉంటున్నావా? రెండవది, నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు భయపడుతున్నావు? నీ దేవుడు సజీవుడు కదా, ఆ సజీవుడైన దేవుడు నీలో ఉంటున్నారు కదా, నీ పక్షానే ఉంటున్నారు కదా. ఆకాశం మహాకాశం పట్టజాలన్నటువంటి దేవుడు, ఎవ్వరు చేత జయించబడనటువంటి జయశాలి అయినటువంటి సర్వాధికారం కలిగిన సర్వ సృష్టికర్తైన దేవుడు నీతో ఉన్నాడు కదా, ఎందుకు నువ్వు భయపడుతున్నా? మూడోది, ఈ నిరీక్షణ నువ్వు యేసుక్రీస్తు ప్రభువారు వస్తే మధ్యాకాశంలో నిన్ను కలుసుకోవాల్సిన వ్యక్తివి, చనిపోతే ప్రభుతో పరదేశంలో ఉండవలసిన వ్యక్తివి, ఆ నిరీక్షణ పెట్టుకో నిరీక్షణ ఉన్న మనము మనల్ని మనం పవిత్రపరుచుకుంటూ ఉండాలని అలా ప్రభు సహాయం చేయడం కాక. ప్రైజ్ గాడ్.